సంగారెడ్డి జిల్లా విద్యాధికారి రాజేష్ ఏసీబీకి చిక్కారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రాజేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ప్రైవేట్ స్కూల్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 50,000 లంచం డిమాండ్ చేశారు డిఈఓ రాజేష్. డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. డిఈఓ రాజేష్ తో పాటు అసిస్టెంట్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా విద్యాధికారి రాజేష్ ఏసీబీకి చిక్కారు. 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ ప్రైవేట్ స్కూల్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 50,000 లంచం డిమాండ్ చేశారు డిఈఓ రాజేష్. డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. డిఈఓ రాజేష్ తో పాటు అసిస్టెంట్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.